ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. ప్రభు మనల్ని ప్రేమించి మరొక మారు దేవుని సన్నిధిలో ధైర్యంగాను నిబ్రంగాను నిలబడటానికి ప్రభు సహాయం చేశారు. అందుకే ప్రభువును స్తుతించుకుందాం. ఈ దినం మరి ఆంధ్ర రాష్ట్రం ఆనందించి ఉత్సాహగానాలతో విజయాన్ని జరుపుకుంటున్నారు. అది మీ అందరికి తెలిసిన విషయమే. సుమారుగా 23వ తారీఖు 11 గంటల సమయంలో రికార్డింగ్ జరుగుతూ ఉంది. గతంలో మీకు తెలియజేసిన రీతిగా ప్రభువారు కళ్ళలో ఏమైతే బయలుపరిచారో ఈరోజు అది ప్రభువారు జరిగించారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించుకుందాం. ప్రార్థన అనగా పరలోకమందున్న దేవుడు తాను చేయ సంకల్పించిన దానిని తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచి ఆ రీతిగా నెరవేరినట్లుగా మీరు నాతో మాట్లాడండి అని చెప్పినప్పుడు ప్రభువారితో ఆ మాటలు మనం మాట్లాడటమే ప్రార్థన. ఆత్మ సంబంధమైన ప్రార్థన, శరీర సంబంధమైన ప్రార్థనలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ప్రార్థనలు ఉన్నాయి, దురాశతో చేసే ప్రార్థనలు ఉన్నాయి, రకరకాలుగా చేసే ప్రార్థనలు మొక్కుబడులు రకరకాలుగా ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకే ఒక నిజదేవుడు మొదటి ఎపిసోడ్లో నేను పోయిన నెలలో మీకు తెలియజేశాను. అదేంటంటే దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని. దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఆంధ్ర రాష్ట్రానికి గత కాలంలో ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసింది దేవుడే, ఇప్పుడు ఈ రోజున ఏర్పాటు చేసింది కూడా దేవుడే. మంచి మాట గ్రహించండి, అధికారాలు దేవుని చేత ఏర్పరచబడినయి. దయచేసి ఈ మాట గమనించండి. ప్రతివాడు రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనాలు, దేవుని వలన కలిగిన తప్ప మరి అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలన నియమిబడి ఉన్నవి. ఈ మాట గమనించండి, దేవుని వలన కలిగిన తప్ప ఏ అధికారము లేదు. సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఒక అధికారిని, డీజీపీ గారిని కానివ్వండి, ఎస్పీ గారిని కానివ్వండి, కలెక్టర్ గారిని కానివ్వండి, దేవుడు ఏలాలి. దేవుడు లేచి వారిని ఏలమని ఆ కుర్చీలో దేవుడు కూర్చోబెట్టాడు. ఒకే ఒక నిజదేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిలో ప్రత్యక్షమైన దేవుడు. ఆ దేవుడు తాను పరిపాలించాల్సింది అధికారులను కూర్చోబెట్టాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో చెప్పిన రీతిగా దేవుడు మానవుల రాజ్యముల్లో ఏలుచు ఎవరిని స్థాపించాలో వారిని స్థాపించువాడు దేవుడు. ఈ మాట దయచేసి మనం గమనించాలి. దేవుడే అధికారులు ఏర్పాటు చేసే దేవుడే. వారు మంచివారా చెడ్డవారా, నెబుకద్నెజరు చాలా క్రూరుడని మీకు జ్ఞాపకం చేశాను 1వ ఎపిసోడ్లో. అతన్ని ఇజ్రాయేలీల్ని క్రమపరచడానికి 70 సంవత్సరాలు శిక్షించడానికి అతన్ని ఏర్పరచుకున్నాడు. క్రూరుడు. ఇజ్రాయేల్ గురించి ప్రభు మాట్లాడుతూ నా స్వకీయ సంపాద్యము నా స్వాచ్యము అని పాత నిబంధనలో పలుమార్లు మాట్లాడతాడు ప్రభువారు. తన స్వకీయ సంపాద్యాన్ని, తన స్వాస్థ్యాన్ని, తన జ్యేష్ఠపుత్రుని శిక్షించడానికి క్రూరుడైన ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు, నెబుకద్నెజర్ని. కనుక ఎవరిని స్థాపించాలి, ఎవరిని స్థాపించకూడదు, ఎవరిని ఉంచాలి, ఎవరిని ఉంచకూడదు అనేది నిర్ణయించేవాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నానని నెబుకద్నెజరే క్రూరుడైన వాడే, మూర్ఖుడైన వాడే, కఠినుడైన వాడే, నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఇలా మాట స్పష్టంగా పలుకుతాడు దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 34వ వచనం, నేను మరలా మానవ బుద్ధి గలవాడినై, నా కండ్లు ఆకాశం తట్టెత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవుణ్ణి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలం పర్యంతమును ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. చూసారా, అతని చేత స్తుతించబడ్డాడు దేవుడు. ఫరో అన్నాడు వాడెవడో నాకు తెలియదు అన్నాడు దేవుణ్ణి. ఆ మాట అన్న వ్యక్తిని మోషే గారితో సర్వలోకంలో దేహో దేవుడు తప్ప దేవుడు లేడయ్యా అని అన్నాడు. ఈ మధ్యలో ఇజ్రాయెల్ కష్టాలు పెరిగిపోయినాయి. కనుక ప్రభువారు రాజ్యాల మీద ఎవరిని స్థాపించాలో వారిని స్థాపిస్తాడు, ఎవరిని తీసేయాలో వారిని తీసేస్తాడు. కాబట్టి మానవ మాత్రులమైన మనం ఎక్కడ అతిశయపడటానికి లేదు. దయగల దేవుడు ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనే సంగతి
ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చెప్పినప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గురించిన ఒక కళ్ళు వచ్చిందంటే కొంతమంది పాపం చాలా ఎంత బాధపడ్డారంటే తాసుభావం పుసుకొట్టినట్టు కూడా పుసుకొట్టారు కొంతమంది. వచ్చిన కళ స్పష్టంగా చెప్పాము, దాని వెనక ముందు మనం గ్రహించుకుని ప్రార్థన చేసి దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చాలని కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి బంగారు కిరీటం పెట్టి మందిరంలోంచి మా ఇంట్లోకి వస్తున్నారు. అమ్మగారు తేటగా స్పష్టంగా చూసింది. అమ్మగారిని చూసి రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్పి అమ్మగారు చేతులు పట్టుకున్నారు. ఇది కళ, కిరీటం రాజరికానికి సాదృశ్యం. ఇది దేవుని చిత్తమని వినేవారు వివేచించి అది దేవుని చిత్తమైనప్పుడు మన అందరం కలిసి దేవుని పని చేయటానికి పూనుకోవాలి. దేవుని పని చేయటానికి పూనుకోవాలి. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా, దేవుడు చెప్పింది ఎప్పుడు తెలుస్తుంది? రేపు రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుందని చెప్పా. రేపు రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పుడు నేను తలెత్తుకోవటమా, నేను తలదించుకోవటమా, ఆ రోజున తెలుస్తుంది. వ్యసనపడినవారు బాధపడినవారు అయ్యయ్యో దేవుని చిత్తం ఇదని చెప్పి ఉండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరి నేను కూడా ఇందులో పాలు పంపులు పొందవలసి ఉంది. ఈ విజయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో నేను పాలు పంపులు పొందలేకపోయానని పొందనవారు బాధపడతారు, పొందినవారు దేవుని స్తుతిస్తూ దేవుని చిత్తం నెరవేర్చడం నేను కూడా ఒక చేయటానికి దేవుడు సహాయం చేశాడని సంతోషపడతారు. దేవునికి స్తోత్రం. కొంతమంది చాలా ఘోరంగా తిట్టారు ఫోన్లు చేసి. అయితే ఈ మధ్యలో మానసిక సంఘర్షణ మాకు లేదా అంటే మాకు మానసిక సంఘర్షణ ఉంది. ప్రభువు చెప్పింది నెరవేరుద్ది, ప్రభువు చెప్పంది నెరవేరదు. ప్రభువు చెప్పినప్పుడు నెరవేరినప్పుడు మనం సంతోషపడతాం. ఈ రోజున నేను మీ ముందు ఇలాగ నిలబడగలిగానంటే, లేదంటే తల వంచుకుని ఇదే ఎపిసోడ్లో క్షమాపణ చెప్పి సేవ మానుకోవడానికి కూడా నిర్ణయం చేసుకున్నాను. ఎందుకంటే అబద్ధం చెప్పి, అబద్ధ దర్శనాలు అబద్ధ కళలు చెప్పి అబద్ధ ప్రవచనాలు చెప్పి మనుషుల్ని మోసగించే స్థితికి దిగిపోయి రోమపత్రిక మొదటి అధ్యాయంలో చెప్పిన రీతిగా మోసం అనే బాప్తిస్మంలోకి దిగిపోయి సేవ యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ఒప్పుకోవటం అనేది ప్రకటించడం అనేది అసలు మంచిది కాదు. తేటగా అమ్మగారితో తేటగా మాట్లాడిన దేవుడు ఎందుకు మాతోనే? చాలామందితో మాట్లాడారు, అందరూ మౌనంగా ఉన్నారు. చాలామందితో ప్రభు మాట్లాడారు. అందరు ఎందుకు మౌనంగా ఉన్నారంటే, ఎందుకు వచ్చిన గొడవలని ఒకళ్ళని అనుకుంటే తెలిసి కూడా కొంతమంది చెప్పరు. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం సేవలో నా కొరకు ఏం మాట్లాడాడో చెప్తాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. యెషయా గ్రంథం 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉండువు. విడవబడిన దానివన్నీ ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని ఇక్కడ నీ దేశం గురించి చెప్పబడదు. నాకు ఇష్టురాలని నీకును పతివ్రత నీ భూమికి నీ పేర్లు పెట్టబడను. యెహోవా నిన్ను గురించి ఆనందించున్నాడు, నీ దేశము వివాహితమగును. ఇది 1984 మంగళగిరిలో బైపాస్ అవతల, ఇప్పుడు బైపాస్ ఉంది, అప్పుడు మామిడి తోట ఉండేది. మామిడి చెట్టు కింద ఉదయం 10 నుంచి సాయంకాలం 4 వరకు ప్రార్థన చేసేవాళ్ళు. నేను అప్పుడు డిగ్రీ అయిపోయి మా చిన్నమ్మ మంగళగిరిలో కలకోటి సాంబే గారని, వారి యొక్క సతీమణి జీవమ్మ గారని, అమ్మగారు మా చిన్నమ్మ ఇద్దరు అక్కజల్లు మగపిల్లలు లేరు వాళ్ళకి. అమ్మగారు టీచరు, చిన్నమ్మ ఖాళీగానే ఉంటారు కానీ మంచి ప్రార్థనా పుర్రాలు, కలకోటి జీవమ్మ గారని. ఆ తల్లిగారు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వు మారు మనసు పొందాలయ్యా అని సాంబే గారు అమ్మ చిన్నాయన పిలిచి మాట్లాడారు. ప్రభు నీతో మాట్లాడితే నీకు మేలు, ప్రభు నీ పాపాలు క్షమిస్తే మేలని ఈ రెండు మాటలు నాతో అన్నారు. నా హృదయం పగిలిపోయి పశ్చాత్తాపడి దైవజనులు రావూరు దేవదాస్ గారు మందిరావరణంలో 13 ఉపవాసం ఉండి పాపం విషయ పశ్చాత్తాపడి ప్రభువారు వాగ్దానపూర్వకంగా మాట్లాడి ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు, కారణం ఇతని పాపం కానీ ఎరుగుల పాపం కానీ కాదు, కానీ ఇతనిలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచుట కానీ యోహాను సువార్తలో 9 ఆ వాగ్దానం ఇచ్చి ప్రభువారు నా పాపాలు క్షమించినట్లుగా మరి మాట్లాడి అక్కడి నుంచి మందిరంలో పరిచయం చేస్తూ ఉంటే 1984 దేవదాసయ్య గారు నిడమార్లోన లాజరాయ్ గారిని పిలిపించారు. అప్పుడు లాజరాయ్ గారు నెల్లూరులో సేవ చేస్తున్నారు, పెద్ద వయసు, సుమారు 90 ఒక 10 సేవకులు పైన అక్కడ తయారవుతున్నారు రావూరు దేవదాస్ గారి దగ్గర మంగళగిరిలో. రావూరు దేవదాస్ గారు మోటి ఆయనే, ఈ లాజరాయ్ గారు కూడా మోటి ఆయనే, నిడమనూరు. ఆయన గారిని పిలిపించి ఈ సేవకులు అయ్యే వారికి కొన్ని హెచ్చరికలు సూచనలు ఏర్పాటు చేద్దామని ఆ కూడికి ఏర్పాటు చేస్తే ఆ దైవజనులు ఏమన్నారంటే, ఏమయ్యా ప్రభువారు నాయన మీతో ఏం మాట్లాడుతున్నాడు అయ్యా అన్నారు. నాయన గారు మీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఎవరికాళ్ళు తెల్లమోహలే పొండివయ్యా, నా దగ్గర ఏముంది,
నాయన గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట దేవుడు తెచ్చుకోండి అయ్యా, మీరు బతుకుతారు, నా దగ్గరే ఉందయ్యా అని అంటే తలకు శాప తీసుకుని ఎవరి కాళ్ళు మామిడి తోటలోకి వచ్చి మామిడి చెట్టు కింద మనిషికి మనిషి కనపడే అంత దూరంలో చాపలేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. సేవకులందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, నేను ఉద్యోగ ధర్మం కోసమును దేవుని ఏర్పాటు కోసం ప్రార్థనలో ఉన్నా. అప్పుడు నాకు కనబడేంత దూరంలో కోట ప్రభుదాస్ గారని ఇప్పుడు ఉప్పులూరులో ఉంటున్నారు, అప్పుడు కైకలూరు సేవకు ప్రభు పంపించారు. వారి ద్వారా ప్రభు వారు కుష్ఠరోగులను బాగు చేశారు. అక్కడ అద్భుతమైన కార్యాలు కోమటిలంకలోను కైకలూరులోను జరిగించారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆ దైవజనుడు ఇంకా దైవజనులు పెద్దవట్లు ఇప్పుడు ఇస్సాక్ గారని కొంతమంది సేవకులు ప్రార్థన చేసుకుంటున్నారు. నాకు కనబడే దగ్గరలో కోట ప్రభుదాస్ గారు ఉన్నారు, మంచి ఒంటి గంట దాటుతుంది. వాళ్ళందరూ ప్రభు ఒక వాగ్దానం ఇచ్చారు, వారు సంతోషంగా ఉన్నారు. నాకు ఏ వాగ్దానం రాలా, నేను సాష్టాంగపడి నమస్కారం చేసి చాప మీద ప్రార్థన చేస్తున్నా. కోట ప్రభుదాస్ గారు లేచి నిలబడి ఎవరికి వాళ్ళ వర్తమానాలు దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్న తర్వాత బైబిల్ చదువుకుంటూ కూర్చుని వాళ్ళు చదువుకున్నారు, స్తుతించే వాళ్ళు స్తుతిస్తున్నారు. ఇలాగ జరుగుతూ ఉంది. దాస్ అనే నా వైపు చూస్తే నా చాపంత పొడుగునే చాప పక్కనే ఒక మంచి తాసుబాం ఒంటి గంట ప్రాంతం, పగలు ఒంటి గంట దాటుతూ ఉంది, మంచి ఎండ. నేను సాగిలిపడి నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తూ ఉంటే పాము ఖచ్చితంగా నా చాపమ్మటేనే ఉంది, చాపంత పొడు ఉంది, నిగనిగలాడుతూ ఉందంట. దాసన్నకి చెమటలు పట్టిపోయినాయి, కేకేస్తే కదులుతాడేమో, చెయ్యి గదిపినా కాలు గదిపినా బోర్లకు పడుకుని ఉన్నా. సాగిలిపడి ఇట్లా సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నా. చెయ్యి పడినా కాలు పడినా పాము మీద పడుద్ది, కాటేస్తుంది. దాసన్నయ్య గజగజ వణికిపోతున్నాడు. అది అలా ఉండగా ఆ పాము దాని దారిన వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి నాకు ఒక స్వరం వినపడతా ఉంది, నీవు నీ దేవుని చేతిలో భూషణ కిరీటంగాను నీవు నీ దేవుని చేతిలో రాజకీయం అవటంగాను ఉంటావని వినబడింది. బైబిల్లో ఆ వాక్యం ఉందని నాకు తెలియదు. వాగ్దానం వచ్చిందని లేచి మోకరించి దేవుని స్తుతించాను, శాప చుట్టుకున్నాం, సుమారుగా 3 గంటలు అవుతుంది మందిరానికి వచ్చాం. ఏం సంపాదించారు చెప్పండి అన్నాడు లాజరాయ్ గారు. ఎవరికి వాళ్ళు చెప్తున్నారు, ఈ లాజరాయ్ గారు అంటే నిడమానులు ఉన్నప్పుడు గన్నవరంలో దెయ్యం పడితే లాజరాయ్ గారి దగ్గర తీసుకెళ్దామంటే తగ్గిపోయేది, గన్నవరంలో తేలుగుడితే లాజరాయ్ గారి దగ్గర ప్రార్థన తీసుకెళ్దామంటే తగ్గిపోయేది. అలాంటి దైవజనుడు, ప్రభువు మాట్లాడకుండా ఒక్క పూట కూడా ఆయన భోంచేసేవాడు కాదు. మా సహవాస నాయకులైన బందెల రాజరత్నం గారు, బందెలేశపాదయ్య గారు తండ్రి గారు ఒక సమయంలో ఒక ఊరికి మీటింగ్ పిలిచారంట. లాజరు నువ్వు రా, అటు నుంచి నేను ఇటు నుంచి వస్తానని చెప్పి విజయవాడ నుంచి అయ్యగారు వెళ్ళారంట. బందెల రాజరత్నయ్య గారిని చింత సొలగలతో కొట్టాలని ఆ ఊరోళ్ళు ఆడవాళ్ళు ఏర్పాటు చేసి కొట్టించారంట. తెల్లారిన తర్వాత అయ్యగారు వస్తా నిడమనూరు దిగారంట. లాజరు ఎందుకని రాలేదని అడిగితే, అయ్యా ప్రభు వెళ్ళొద్దన్నాడు అయ్యా, అక్కడ మిమ్మల్ని కొట్టడానికి చింత బెత్తాలతో ఆడవాళ్ళని ఏర్పాటు చేశారు ఆ ఊరు వాళ్ళు, నువ్వు వెళ్ళొద్దని చెప్పాడయ్యా అని లాజరాయ్ గారు బందెల రాజరత్నయ్య గారితో చెప్పారంట. దేవుని పిల్లలారా, రాజరత్నయ్య గారు లాజరాయ్ గారిని వాటేసుకుని కళ్ళమంట నీళ్ళు పెట్టున్నారంట. అలాగా ప్రభుతో మాట్లాడే అనుభవం కలిగిన, విధానం కలిగిన సహవాసంలో మేము రక్షించబడటానికి ప్రభు సహాయం చేశాడు. ప్రభువు మాట్లాడటం మనం గమనించుకోవాలి. ప్రభువు మాట్లాడే విధానం గమనించుకోకపోతే అపవాది కూడా మాట్లాడి నా కుమారుడు నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను, విమానాలు ఎక్కిస్తాను, సముద్రంలో వాడేస్తాను, రకరకాలుగా మనల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు లాగేస్తాడు. అది గమనించుకోవాలి. ఈ రోజున దేవుడు బయలుపరిచిన, అమ్మగారి బయలుపరిచిన కళ యాజ్ ఇట్ ఈజ్గా నెరవేరటానికి అద్భుతంగా రాజరికంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూయించాడు బంగారు కిరీటంతో. అదే ఈ రోజున జరిగింది. ఒకవేళ జరగకపోతే అయ్యా నాకు కళ వచ్చిందని చెప్పేందుకు నేను ఒప్పుకుంటారా? నేను క్షమాపణ అడిగేవాడిని, క్షమాపణ అడగడానికే సిద్ధపడి వచ్చా. మానసిక సంఘర్షణ, మానసిక ఒత్తిడి, దినాలన్నీ ప్రార్థన చేయటం. ఎక్కడ ఏం జరుగుద్దు, గొడవ రాత్రి అయితే ఎక్కడ గొడవ జరగకుండా బలంగా ప్రార్థన చేసాం. ఇది మన బాధ్యత. అభిమానంతో చేయకూడదు, దురభిమానంతో చేయకూడదు, వ్యక్తులను ప్రేమిస్తూ చేయకూడదు. మొదటగా దేవుని మహిమ కొరకు మనం ఏదైనా చేయాలి, రెండవది మనుషుల క్షేమం కొరకు, క్షేమాభివృద్ధి కొరకు చేయాలి, లాస్ట్గా మన క్షేమాభివృద్ధి చూసుకోవాలి. ఏ వ్యక్తిని దేవుడు కోరుకోవాలో ఆ వ్యక్తులు దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడు పరలోకంలో. అది భూలోకంలో ఎవరు పరిపాలించాలనే కమిటీ ఒకటి ఉంది,
అది దానికి అబ్రహాం గారు విశ్వాసులు తండ్రి అబ్రహాం గారు చైర్మన్ ఆయన గారు ప్రకటన చేస్తారు ఆ వర్తమానాలు ఇప్పుడు బ్రతుకున్న భూలోకంలో బ్రతుకున్న కొంతమంది భక్తులు బయలుపరచబడతాయి ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఉన్నారు మాకు ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు ఏప్రిల్ మాసంలో హైదరాబాద్ నుంచి వసంత గారని ఒక సహోదరు ఫోన్ చేసి నాకు ప్రభువారు చెప్పాడయ్యా అని చెప్పింది తర్వాత ఒంగోలు నుంచి ఒక ఎటర్నిటీ డాక్టర్ గారు ఫోన్ చేసి పది సంవత్సరాల క్రితం ప్రభువు చెప్పాడయ్యా అది ఈ రోజు నువ్వు చెప్పావు దైవజనుడా దేవుడు నిన్ను దీవించుగాక ఆ రోజున సుమారుగా చాలా ఫోన్లు వస్తే అందరూ తిట్టినోళ్ళే ఈ ఒక్క ఎటర్నిటీ డాక్టర్ గారు మాత్రమే దైవజనుడా దేవుడు నిన్ను దీవించుగాక దేవుడు నాకు చెప్పింది ఈవేళ నువ్వు చెప్పావు అని ఆ ఒక్క వ్యక్తే ఆ రోజున అప్రిషియేట్ చేసింది సాయంకాలం అది 4 గంటల అప్పుడు దేవుని పిల్లలారా గమనించండి ఏదైనా మనం ఎందుకు చెప్పాలి అసలు నేను చెప్పకుండిపోయేదిగా అది నా వాగ్దానం ఇది నేను యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నా దేవుని చేతిలో రాజకీయ మొగుటంగాను ఉంటాను ఈ భూమి మీద ఏం జరగబోతుందో నేను నివసించే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరగబోతుందో ఇండియా దేశంలో ఏం జరగబోతుందో ప్రభువారు నాకు తెలియజేస్తాడు నాకు తెలియజేసి కానీ మరి కార్యం జరిగింది ఎందుకంటే అది వాగ్దానం యెషయా గ్రంథం నేను రక్షించబడినప్పుడు సేవకు వెళ్ళాలన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది నేను దేవుని చేతిలో భూషణ కిరీటంగా ఉంటానంట నా దేవుని చేతిలో రాజకీయ మొగుటంగా ఉంటానంట అది వాగ్దానం అది ఆ వాగ్దానాన్ని బట్టి నాతో మాట్లాడతారు నా కుటుంబంలో మాట్లాడతారు అమ్మగారితో మాట్లాడాడు అంతకుముందు నాతో మాట్లాడారు మొదట్లో మాత్రం రిజల్టు చెప్పిన దానికి వ్యతిరేకంగానే ఉంటుంది ప్రారంభం మాత్రం తర్వాత మారుద్దని ప్రభు నా కళ్ళలో మళ్ళీ మాట్లాడారు మనం ప్రభుతో మాట్లాడటం మన కుటుంబ విషయాల్లో కూడా ప్రభు చిత్తం అయితే లాస్ట్ ఈ నెల ఆఖరి ఎపిసోడ్లో ఆ విషయాలు చెప్తాను దేవుడు చెప్పిన సంగతులు ఎలా నెరవేరుతున్నాయో దేవుని పిల్లలంగా మనం గమనించుకోవాల్సిన సంగతులు ఏంటంటే ప్రభువారు నిన్ను ఎందుకు పిలిచాడు ఆ పిలిచిన దాన్ని నెరవేర్చడానికి మనకు బాధ్యతను అప్పగిస్తాడు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ జరగబోయే సంగతుల విషయంలో నాకు భారం ఉంటుంది ఆత్మదేవుడే ఆ భారం పెడతాడు నాకు బాధ్యత కలిగి ప్రార్థన చేయటం ఎందుకంటే రోమపత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి అధికారములన్నీ దేవుని చేత ఏర్పరచబడ్డాయి ఈ అధికారులు చక్కగా పరిపాలించాలంటే దయచేసి జాగ్రత్తగా గమనించండి యేసయ్య బిడ్డలందరూ బలంగా ప్రార్థన చేయాలి శాసనాలను మార్చగలిగిన శక్తి బలమైన ప్రార్థన చేసే భక్తుల చేతుల్లో ఉంది విమర్శగా తీసుకోబాకండి ఫ్యాషన్గా ఉండేది కాదు భక్తి లక్షల మంది చేత ప్రార్థన చేయించగలిగింది భక్తి మనం ప్రార్థన చేయాలి లక్షల మంది చేత ప్రార్థన చేయించాలి లక్షల మంది ప్రార్థన చేస్తే ఇప్పుడు సెంట్రల్లో మోడీ గారు రాకూడదని చాలామంది కోరుకున్నాం కానీ నా మట్టుకు నేను చేసిన ప్రార్థన ఏంటంటే ఫుల్ మెజారిటీ ఉండకుండా గెలిస్తే గెలవని కానీ ప్రభు లేకుంటే కష్టం అవుద్దని ఎందుకంటే క్రైస్తవులను హింసించడానికి విహెచ్పి బజరంగ దళ్ ఇప్పటికే చాలా గందరగోళం చాలా గజిబిజులు జరుగుతున్నాయి నార్త్ ఇండియాలో హైదరాబాద్లో కూడా సేవకులను కొడితే ఎంత మరణపడకలో ఉన్నారో మీకు తెలిసిన సంగతే దాడులు విపరీతంగా జరిగించాలని వారు వ్యూహాత్మకంగా ఉన్నారు రకరకాలుగా సేవలను పాడు చేయడానికి సేవకులను పాడు చేయడానికి అందమైన ఆడపిల్లలను కూడా ఉపయోగించి మందిరాల్లోకి పంపించి సేవకులను పాడు చేయాలని కూడా ప్రణాళిక ఉంది పెద్ద పెద్ద మీటింగ్లు జరిగేటప్పుడు అక్కడ విష పదార్థాలు అమ్మి స్లో పాయిజన్స్ అక్కడికి వచ్చిన క్రైస్తవ మీటింగ్లు వచ్చిన వాళ్ళని కూడా స్లో పాయిజన్స్తో అటాక్ చేయాలని వాళ్ళ ప్రణాళిక చాలా ఉన్నాయి అయితే వీటన్నిటినీ ఎత్తివేయగలిగిన స్థితి ప్రార్థన చేసే క్రైస్తవ విశ్వాసుల్లో ఉంది సేవకుల్లో ఉంది అది దేవుడు మాకిచ్చిన భారం సేవ విషయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని కొరకు పిలుస్తాడు ప్రభువారు పిలిచినప్పుడు ఆయన మాకు అప్పగించిన పని మేము నమ్మకంగా చేస్తున్నామా అంటే చేయగలిగిన వరకు చేస్తున్నాం చేయలేనప్పుడు ప్రభువారు క్షమించే దేవుడుగా ఉన్నాడు మేము 100% చేస్తున్నామని చెప్పలేము ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా రేపు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ప్రభు యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన చేయబోతున్నారు నా కోరిక ఏంటంటే ఎవరైనా వినేవారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయండి పరిచయం ఉంటే 1% అయినా అలాంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో చూచాయిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే ప్రభువారు సంతోషపడతాడు 1000 ఏళ్ళు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఈ భూమి మీదే అది అయిపోయిన తర్వాత ఈ భూమి ఆకాశం కాలిపోతే కృత ఆకాశం కృత భూమి వస్తుంది అవన్నీ తర్వాత ఎప్పుడైనా మనం ధ్యానం చేసుకోవచ్చు అన్ని విషయాలు 30 గంటలు చెప్పడం సాధ్యపడదు దేవుని పిల్లలుగా యెరూషలేములో యేసు ప్రభువారు చేయబోయే పరిపాలన 1% ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే
పరలోకమందున పరమ తండ్రి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఇందాక మన యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో చదువుకున్నామే, యెహోవా నిన్ను గూర్చి ఆనందిస్తున్నాడు. ఆ మాట నెరవేరుద్ది. ఎందుకు ఏర్పాటు చేస్తాడు, ఎందుకు అధికారం ఇచ్చాడు? ఆయన సంతోషపడాలని. విగ్రహారాధన దేవుని దృష్టికి అసహ్యం. మొదటి ఆజ్ఞ అది. విగ్రహాలను ఆరాధించే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నామంటే దేవుడు అసహించుకునే భయంకరమైన పాపం అది. జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా, దురభిమానం పాపంలోకి వెళ్ళకూడదు. మనం బాధ్యతగా ప్రార్థన చేయాలి. ఎంత బలంగా ప్రార్థన చేస్తే అంత బలంగా దేవుని కార్యాలు ఇండియా దేశంలో జరుగుతాయి. హింస వచ్చినా కానీ హింసలోనే మనం చెందుతాం. ఐగుప్తు దేశంలో ఫరో వాళ్ళు ఎంత కష్టపెట్టాడో అంతగా వర్ధిల్లారంట. నెహ్రూ గారు, మన మాజీ ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, క్రైస్తవులు నిద్రించే సింహాలు వారిని కదపొద్దు. అట్లా మనం నిద్రపోతూ ఉంటే నరకానికి వెళ్ళే ఆత్మల విషయంలో మనం బాధ్యత లేని వారు అయిపోతాం. నెహ్రూ గారు తెలియనివారు కాదు. జైల్లో 23వ కీర్తన చదువుకుని, యెషయా గ్రంథంలో కొన్ని కీర్తనలు చదువుకుని, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకుని, నెహ్రూ గారు, గాంధీ గారు, కొంతమంది రాజకీయ నాయకులు ప్రార్థన చేసుకున్నట్లుగా నా దేశం నా దేవుడు నా భక్తి అనే ఒక పండిట్ గారు రాసిన పుస్తకంలో నేను చదివాను. అందుబాటులోనే ఉంది, దొరుకుతుంది ఆ పుస్తకం. మన విజయవాడ కూడా దొరుకుతుంది. నా దేవుడు నా దేశం నా దేవుడు నా మతం, అది పండిట్ పేరు మర్చిపోయాను. ఆయన బ్రాహ్మణుడు, ఆయన పూజారి గారు, ఆయన గారు రాసిన పుస్తకం అది. అందులో జైల్లో అతను జైల్లోనే పుట్టాడు. వాళ్ళ అమ్మ నాయన అరెస్ట్ చేస్తే ఆయన జైల్లోనే పుట్టాడు. జైల్లోనే 3 మాసాలు ఉన్నాడు, పుట్టడం జైల్లోనే. స్వాతంత్ర సమృద్ధ్యం వాళ్ళ తల్లిదండ్రులు. మరి బైబిల్ గ్రంథంలోని వాక్యాలను చదువుకునే నెహ్రూ గారు, గాంధీ గారు, ఇంకొంతమంది ప్రార్థన చేసినట్టుగా వారి పుస్తకంలో రాశారు ఆయన. జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా. వారు అసహించుకుంది ఏంటంటే, ఇంత మంచి గ్రంథాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని కలిగి ఉండి వ్యతిరేకంగా మన భారతదేశాన్ని హింసించారని తెల్లవాళ్ళ మీద మనవాళ్ళకి బాగా కడుపు మంట వచ్చింది. ప్రభు బిడ్డలంగా మనం ఎప్పుడైతే బలంగా దేశక్షేమం కొరకు బలంగా ప్రార్థన చేస్తూ ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ వర్షాన్ని కురిపించి అనేక ఆత్మల్ని రక్షణలోకి నడిపిస్తారు. సెంట్రల్లో వాళ్ళు బాధ పెట్టాలని ఒకవేళ అనుకుంటే బాధ పెట్టినా కానీ మన వర్ధిల్లతామే కానీ, అంటే ఏసైనందు విశ్వసించేవారు పెరుగుతారే కానీ తరగరు. క్రైస్తవ్యం దినదినాభివృద్ధి చెందుద్ది. ఈ బైబిల్ గ్రంథాన్ని క్రైస్తవ్యం లేకుండా చాలామంది చక్రవర్తులు, చాలామంది రాజులు, యూదుల్ని లేకుండా చేయాలని ఇప్పటికే నిద్రపోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పటికీ యూదులు నిలబడే ఉంటారు, ఏసై రాజ్యం నిలబడే ఉంటుంది, బైబిల్ గ్రంథం నిలబడే ఉంటుంది. దేవుని పిల్లలుగా మనం గుర్తించాల్సిన విషయాలు. చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతి పత్రికలో ప్రభువారు మన కొరకు రాయించిన మాట, మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాలు, మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలసి హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. చూసారా, మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభు బిడ్డలంగా ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలం. ఏది? స్వస్థపరచయ్యా, డబ్బులు ఇయ్యా, కారు ఇయ్యా, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయ్యా, ఉద్యోగాలు ఇయ్యా, ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమని ఆత్మదేవుడు రాయించాల. ఏది మంచిదంట? మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైంది. మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలం. ప్రపంచంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ, సేడీ, పోలీస్ విభాగాల కోసం ప్రార్థన చేయకుండా సాధ్యమంతరకు ఏ రోజు మేము నిద్రపోం. వారికి సుఖాన్ని వదిలిపెట్టి శత్రువు అనక, జంతువులు అనక, చలి అనక, ఎండ అనక, వాన అనక, సముద్రాల్లో, నదుల్లో, కొండల్లో, అడవుల్లో, లోయల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ, సేడీ, పోలీస్ విభాగాలు పనిచేస్తూ ఉంటే వారి కుటుంబాన్ని వదిలిపెట్టి మనం కుటుంబాలతో ఇంట్లో క్షేమంగా ఉంటున్నాం. వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయొద్దా? రక్షణ పొందకుండా నిత్య నరకానికి వెళ్తూ ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయొద్దా? ఆ ప్రార్థనా భారం, ఇది మంచిది
మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమైంది. టీవీలో వాక్యం వింటారు, వినంగానే ఏం చేస్తా ఉంటారు కొంతమంది మంది, కొంతమంది మధ్యలోనే అయ్యో మాకు బాగాలేదు ప్రార్థన చేయండి. బాగాపోవటం ప్రార్థన చేయించుకోవటం మంచిదే, కానీ వాక్యం వినకుండా మధ్యలో ఫోన్ చేసి మా కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, మీకు వచ్చిన కళ ప్రకారం మాకు కూడా ఏం జరుగుతుందో చెప్పండి. అది దేవుడు మీకు మీ జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నారో మీరు దేవుని దగ్గర విచారణ చేసుకుని మిమ్మల్ని దిద్దుబాటు చేసుకుని మనం తగ్గించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఏది దేవుని చిత్తమో దేవుని దగ్గర నుంచి అడిగి తెలుసుకుని మనకు ఆ వర్తమానం దేవుడు బయలుపరచమడితే తెర చించివేయబడింది. యేసయ్య స్త్రీలో మరణించినప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. పరలోకం నుంచి వర్తమానాలు తేటగా దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఆ మాట్లాడిన సంగతులు నువ్వు తెలుసుకుంటే, నేను ఏదైనా చెప్పాను అనుకో, రేపేం అడుగుతావు, అయ్యా మీరు చెప్పారుగా, రెండు సాక్ష్యాలు ఉండాలి, రెండు సాక్ష్యాలు ఉండాలి. అమ్మగారు చెప్పిన దానికి హైదరాబాద్ నుంచి వసంత గారు చెప్పారు ఇంకో సాక్ష్యం, ఒంగోలు నుంచి ఒక వెటర్నరీ డాక్టర్ గారు ముగ్గురు సాక్ష్యాలు చెప్పారు. ఇంకా చాలామందితో ప్రభు మాట్లాడాడు, వాళ్ళు బయటికి రాలా, మాకు భారం పెట్టాడు, ప్రార్థన చేయించడానికి భారం పెట్టాడు, ఇది దేవుని చిత్తమని దీని కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడానికి ప్రభు భారం పెట్టాడు. ఆ భారంతో ప్రార్థన చేసేవే కానీ స్వార్థంతో కాదు, దురభిమానంతో కాదు. దురభిమానం పాపం. ప్రార్థన చేద్దాం. మన ఊరు, పట్టణం, మన జిల్లా, మన గ్రామం, మన దేశం, మన రాష్ట్రం దేవునికి ఇష్టంగా ఉండాలని, దేవుని ప్రజలు ప్రభువుని ఎరగాలని, నిత్య నరకాల నుంచి తప్పించబడాలని ప్రార్థన చేద్దాం. నీ విషయమై నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. దేవుని దగ్గరికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనే వెళ్ళొచ్చు. తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే వారి మనవిని ఆలకిస్తానని దినవృత్తాంతాల్లో ప్రభువారు చెప్పారు. ఆ రీతిగా దేవుని దగ్గర నుంచి వర్తమానం పొందుదాం. సేవకులను అడగొద్దని నేను అన్ను, సేవకులను అడగాలి, కానీ మొదట మీరే ఉండాలి. రెండో సాక్ష్యం మాత్రమే సేవకులు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, సర్వలోక పరిశుద్ధుల్ని, ఆంధ్ర రాష్ట్రంలో ప్రార్థనా పరులైన బిడ్డల్ని బలముగా ఆత్మతో అభిషేకించి యెరూషలేములో ప్రభు యేసుక్రీస్తు వారు చేయబోయే పరిపాలనకి 1% అయినా అలాంటి ప్రార్థన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ అభిషేకించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.